नमस्ते वेलकम टू एबीएन एक्सक्लूसिव्स आदिलाबाद एजेंसीलो एं जरुगुतोंदी माओइस्ट उद्यमं पताक स्थायिलो उन्नप्पुडु कूडा रोजुल तरबड़ी उंडनि डीजीपी स्थायि अधिकारुलु इप्पुडेंदुकु पर्यटनलु पेट्टुकुन्नारु मुन्मुंदु एं जरगबोतोंदी మైలారపు ఆడల్లు అలియాస్ భాస్కర్ మావోయిస్ట్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొమరంభీం మంచిర్యాల జిల్లాల మావోయిస్ట్ కమిటీ కార్యదర్శి ఒకప్పుడు నక్సల్స్ ఉద్యమానికి ఆయువు పట్టుగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు కొత్త రిక్రూట్‌మెంట్లతో పాటు కొందరు ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని పార్టీ విస్తరణకు పనిచేస్తున్నట్టు పోలీస్ వర్గాలు గుర్తించాయి మూడు నెలలుగా భాస్కర్ దళం కోసం అడవంతా జల్లెడపట్టగా జూలై నెలలో తిర్యాని మంగి అటవీ ప్రాంతంలో తమకు తారసపడిన భాస్కర్ దళం త్రుటిలో తప్పించుకున్నట్లు పోలీసులు ప్రకటించారు ఆ తర్వాత మావోయిస్టుల కిట్ బ్యాగుల స్వాధీనం ఎదురు కాల్పులు జరిగినట్టు పోలీసులు ప్రకటించారు అప్పటి నుంచి కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది నక్సల్ సేరివేత కోసం ప్రత్యేక అధికారులను నియమించారు రామగుండం కమిషనర్ సత్యనారాయణకు కొమరంభీం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ బాధ్యతలతో పాటు ఉమ్మడి జిల్లాలో మావోయిస్ట్ కార్యకలాపాల కట్టడి బాధ్యతలను అప్పగించారు మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డిని యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ ప్రత్యేక అధికారిగా నియమించారు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న భాస్కర్ దళం కోసం ఏకంగా రాష్ట్ర డీజీపీ రెండు సార్లు ఆసిఫాబాద్ కు రావడం చర్చనీయాంశంగా మారింది తొలిసారి జూలై 17న ఆసిఫాబాద్ కొచ్చిన డీజీపీ కూంబింగ్ ఆపరేషన్ ను పర్యవేక్షించారు స్థానిక పోలీసులను అప్రమత్తం చేసి మరుసటి రోజు వెళ్లిపోయారు ఈ నెల 2న ఆసిఫాబాద్ కు చేరుకున్న డీజీపీ మావోయిస్ట్ ప్రాబల్య ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు ఆ తర్వాత ఉమ్మడి జిల్లా పోలీస్ అధికారులతో సుదీర్ఘ సమీక్షలు జరిపారు మావోయిస్టుల వ్యూహం పోలీసులు అనుసరించాల్సిన ప్రతి వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు 4వ తేదీ రాత్రి మావోయిస్ట్ ప్రభావిత తిర్యాని పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసి అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు భాస్కర్ దళం కోసం ఏకంగా డీజీపీ స్థాయి అధికారి 5 రోజుల పాటు ఆసిఫాబాద్ లో ఉండడం రకరకాల చర్చకు దారితీస్తోంది డీజీపీ రాకతో కొద్ది రోజుల క్రితం వరకు బాహ్య ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని భాస్కర్ పేరు ఇప్పుడు అందరి నోలల్లో నానుతోంది చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటూ భాస్కర్ పోలీసులకు సవాల్ విసురుతున్నారు భాస్కర్ ఆద్వర్యంలో యాక్షన్ టీం జిల్లాలో కొన్నాళ్లుగా మకాం వేసినట్టు పోలీసులు నిర్ధారించుకున్నారు ఈ క్రమంలో రిక్రూట్‌మెంట్ పెరిగితే పరిస్థితి మళ్లీ మొదటకొస్తుందని భావిస్తున్న పోలీసులు మావోయిస్టులను అణచివేసే దిశగా ఆపరేషన్ కొనసాగిస్తున్నారు మరీ ముఖ్యంగా జూలైలో దొరికిన భాస్కర్ డైరీలో పోలీసులకు కీలక సమాచారం అందినట్టు తెలుస్తోంది అందులో పార్టీ సానుభూతి పరులు భవిష్యత్ కార్యాచరణ టార్గెట్లకు సంబంధించిన వివరాలున్నట్లు ప్రచారం జరుగుతోంది మావోయిస్ట్ కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు భాస్కర్ దళం ఛత్తీస్గఢ్ నుంచి లాక్డౌన్ సమయంలో జిల్లాకు వచ్చినట్లు తేలింది పోలీసులు లాక్డౌన్ విధుల్లో ఉండడంతో మావోయిస్టులు సులువుగా జిల్లాలోకి ప్రవేశించారు ఈ క్రమంలో ఒకప్పటి సేఫ్ జోన్ అయిన తిర్యాని మంగి అటవీ ప్రాంతంలో తిష్టవేసి రిక్రూట్‌మెంట్ కు ప్రయత్నాలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు వీరికి కొందరు ఆదివాసీ నాయకులు షెల్టర్ ఇవ్వడంతో పాటు ఇతర సౌకర్యాలను సమకూర్చుతున్నట్టు పోలీసులు ప్రకటించారు ఆదివాసీ నేతల పేర్లను కూడా ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు వారియర్ ప్రకటించారు తమ పేర్లను ప్రకటించడంపై ఆదివాసీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు పోలీసుల సీరియస్ చర్యల వెనుక బలమైన కారణాలున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఆదివాసీలు ప్రభుత్వాలపై అసహనంతో రగిలిపోతున్నాయి వారి భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు పోడు భూములు క్రమేణా గిరిజనేతరుల పరమవుతున్నాయి విద్య వైద్యం ఉపాధి అవకాశాల్లోనూ ప్రభుత్వం తను నిర్లక్ష్యం చేస్తుందన్న భావన వారిలో ఏర్పడింది పోడు భూములు సాగు చేసుకుంటే కేసులు అటవీ శాఖ అధికారుల వేధింపులు దాడులు నిత్యకృత్యమయ్యాయి తమ అవకాశాలను గిరిజన కోటాలో గిరిజనులు కాని లంబాడాలు కొల్లగొడుతున్నారని వారికి పాలకుల అండ ఉందని నమ్ముతున్నారు దీంతో ఆదివాసీల్లో మరీ ముఖ్యంగా యువతలో ఒక తిరుగుబాటు ధోరణి కనిపిస్తోంది దీంతో సహజంగానే మావోయిస్టు భావజాలం వైపు ఆకర్షణ మొదలైంది సరిగ్గా ఈ పరిస్థితుల్నే పార్టీ విస్తరణకు అనుకూలంగా మార్చుకోవడానికి మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారు భాస్కర్ కు ఈ ప్రాంతంపై పట్టు ఉండడంతో ఆయనకు తోడుగా ఛత్తీస్గఢ్ కు చెందిన గిరిజన మావోయిస్టు సభ్యులను
కేంద్ర కమిటీ ఇక్కడికి పంపించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆదివాసీ ఉద్యమంలో చురుగ్గా ఉన్న పలువురు నేతలతో మావోయిస్టులు టచ్ లో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే పోలీసులు అలర్ట్ అయ్యారు. భాస్కర్ దళాన్ని మొదట్లోనే అణచివేయాలన్న లక్ష్యంతో ఆపరేషన్ ను కొనసాగిస్తున్నారు. పోలీసుల అంచనా ప్రకారం ఆదివాసీ యువత గనుక ఒకసారి మావోయిస్ట్ పార్టీ వైపు ఆకర్షితులైతే వారిని నియంత్రించడం జటిలమవుతుందన్న భావనతో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి బలమైన కారణాలున్నాయి. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీలు రాజకీయాలకు అతీతంగా పెద్ద ఉద్యమం చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో కాస్త వెనుకబడ్డా ఐక్యత మాత్రం కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఉద్యమాన్ని కంట్రోల్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆదివాసీలు తగ్గడం లేదు. ఈ ఉద్యమం వెనుక మావోయిస్టులు ఉన్నారని ప్రభుత్వం ఆరోపించినా ఆదివాసీలు భయపడలేదు సరికదా, మరింత తీవ్రతరం చేశారు. అలాంటి తెగింపు గల ఆదివాసీలు కనుక మావోయిస్టుల్లో చేరితే రిక్రూట్మెంట్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే మరోసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మావోయిస్టులకు అడ్డాగా మారుతుందని ప్రభుత్వ నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో భవిష్యత్ పరిణామాలను ముందే అంచనా వేసిన డీజీపీ భాస్కర్ దళం కోసం స్వయంగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. పోలీసులు టెన్షన్ పెడుతున్న మైలారపు ఆడేళ్లు అలియాస్ భాస్కర్ ది ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పొచ్చెర గ్రామం. 10వ తరగతి వరకు బోధ్లోనే చదివిన భాస్కర్ ఆ తర్వాత 1989-91 మధ్య నిర్మల్లో ఇంటర్ చేస్తూ రాడికల్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా పనిచేశాడు. ఆ సమయంలోనే నక్సల్ బరి ఉద్యమం వైపు ఆకర్షితుడై 1994-95లో దళంలోకి ప్రవేశించాడు. బోధ్ దళ సభ్యుడిగా పనిచేసి అక్కడి నుంచి ఇంద్రవేడి దళం డెప్యూటీ కమాండర్ గా ఎదిగి కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలోకి వెళ్లాడు. 25 వయసులో భాస్కర్ దళంలో చేరినట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం అతని వయసు 50 దాటింది. సైద్ధాంతికంగా 30 మావోయిస్టులతో అనుబంధం ఉన్న భాస్కర్ పాతికేలుగా పూర్తి అండర్ గ్రౌండ్ లో ఉంటున్నారు. గెర్రెల్లా పోరాటంలో సుశిక్షితుడైన భాస్కర్ కు అడవులపై గట్టి పట్టుంది. అందుకే అతన్ని పట్టుకోవడం పోలీసులకు కత్తి మీద సాములా మారుతోంది. డీజీపీ మహేందర్ రెడ్డి భాస్కర్ ను ఇతర సభ్యులను పట్టుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అడవులపై భాస్కర్ కు గట్టి పట్టు ఉండడం, అలాగే మారుమూల పల్లెల్లోని సానుభూతి పరుల సహకారంతో సులువుగా తప్పించుకుంటున్నట్టు అంచనాకొచ్చారు. ప్రశాంతంగా ఉన్న జిల్లాలో తిరిగి అలజడి రేపేందుకు భాస్కర్ దళం ప్రయత్నిస్తోందని, తప్పించుకు తిరుగుతున్న వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. మొత్తానికి భాస్కర్ పేరు వింటేనే పోలీసులు బగ్గుమంటున్నారు.